హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం విత్తనాల నుండి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎలా పెంచుకోవాలో చూద్దాం. తర్వాత ఈ వింటర్ సీజన్లో మనం పెంచుకోగలిగిన కొన్ని ప్లాంట్స్ చూద్దాం. అలాగే ఈ వీటికి కావాల్సిన సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకుందాం. అండ్ లాస్ట్లీ ఆ సాయిల్ మిక్స్లో కొన్ని విత్తనాలను మనం నాటుకునే ప్రాసెస్ కూడా చేద్దాం. నమస్కారం, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. ఇప్పుడు మనం పూల మొక్కలను అనుకున్నాం కదా, ఈ సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, వాటిలో విత్తనాలు వేసుకోవడానికి కరెక్ట్గా ఉండే ఒక ప్రాపర్ సాయిల్ మిక్స్ని కూడా ఇప్పుడు మనం చేసుకుందాం. అది సాయిల్ ఎలా ఉండాలంటే చాలా పోరస్గా ఉండాలి. అంటే మనం వేసిన నీళ్లు అక్కడ స్టాగ్నెట్ అవ్వకుండా గుల్లగా ఉండి, నీళ్లు డ్రైనేజ్ ప్రాపర్గా ఉండి, తర్వాత లైట్గా ఉండాలి. అది మనం స్ప్రౌట్ అయినప్పుడు, విత్తనం మొలకొచ్చినప్పుడు తేలిగ్గా బరువుగా తోసుకుంటూ రాకుండా, అది ఇలా స్ప్రౌట్ అవ్వగానే ఈజీగా పుష్ చేసుకుని బయటకు వచ్చేటట్టు ఉండాలి. సో అది ఇప్పుడు ఎంతెంత ప్రపోర్షన్లో ఏమేమి కలుపుకోవాలో చూద్దాం. రండి, ఇది నార్మల్ గార్డెన్ సాయిల్, అంటే మనం ఏదైనా సాయిల్, ఓకే, ప్రాపర్ గార్డెనింగ్ సాయిల్ ఇది. ఇది వర్మీ కంపోస్ట్ ఉంటుంది కదా, ఆ వర్మీ కంపోస్ట్ ఒక పార్ట్, గార్డెన్ సాయిల్ ఒక పార్ట్. ఇది కౌ డంగ్ మాన్యూర్, అంటే ఎరువు ఉంటుంది కదా, ఆవు గెత్తం అంటారు, ఎరువు అంటారు, అది ఒక పార్ట్. అండ్ తర్వాత డ్రైనేజ్ కోసం నీళ్ళు ఇవన్నీ జింకమట్లాగా పట్టుకుని ఉండకుండా, అది వాటర్ అది ఏమి స్టాగ్నేట్ అవ్వకుండా ఉండటం కోసం ఇసుక, మనం ఇసుక కూడా దీంట్లో కలుపుతాం. సో దట్ సీడ్ తొందరగా బయటికి స్ప్రౌట్ అవుతూ వస్తుంది. సో చూసారు కదా ఈ నాలుగు, నౌ లెట్స్ మిక్స్ దెం. ఈ కంపోస్ట్లు తర్వాత మెన్యూర్స్ ఎందుకు వేసుకుంటున్నాం అంటే అవి కొంచెం ఫర్టైల్గా ఉంటాయి కాబట్టి మొక్కకి, అండ్ లైట్గా కూడా ఉంటాయి, బరువు ఉండవు, ఈ మీడియం సరిపోతుంది. అదే మనం ఓన్లీ సాయిల్లో వేసుకున్నాం అనుకోండి, నీళ్ళు అవి కిందకు వెళ్ళకుండా స్టాగ్నేట్ అయిపోతే, తర్వాత బంక్ మట్టి ఇలాంటివి కాబట్టి చాలా గట్టిగా హార్డ్గా అవుతాయి. సో అది మొలకెత్తాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు ఇది లైట్గా ఉంది కాబట్టి చూసారా, మట్టి చాలా కొంచెం, మిగిలిన మీడియంసే మనకి మూడు పార్ట్స్ ఉన్నాయి కాబట్టి నౌ ఇట్ ఇస్ వెరీ ఈజీ ఫర్ ద సీడ్ టు స్ప్రౌట్. సో మనం ఇప్పుడు సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, సాయిల్ మిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు వచ్చే చలికాలంలో మనం ఏమేం పువ్వుల మొక్కలు పెంచుకోవచ్చో చూద్దాం. రండి చూడండి, ఇక్కడ ఉన్నాయి, ఇవి చూసారా, ఇవి జినియాస్, బంగాళా బంతి పువ్వులు అంటారు తెలుగులో. ఇవి బాగా పూస్తాయి ఈ డిసెంబర్ నెలలో, నవంబర్ డిసెంబర్లో స్టార్ట్ అవుతాయి. కాస్మోస్, డిఫరెంట్ వెరైటీస్, ఇవి పాపీస్, తర్వాత సెలెండ్యులాస్, తర్వాత పెటూనియా, హాలీహాక్, సాల్వియా, కాక్స్కోమ్, సెలోసియా, దెన్ బాల్సమ్, బంతి పూలు, గోంఫ్రేరా, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. నేను ఇవి కొన్ని పర్చేస్ చేసుకుని వచ్చాను మార్కెట్ నుంచి, ఆల్రెడీ ఒక బ్యాచ్ వేశాను అండ్ అవి కూడా పూయటం స్టార్ట్ అయినాయి. సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలాంటి కంటైనర్ ఏమన్నా పొట్ట లాంటిది తీసుకుని, బేసిన్ లాంటిది, అంటే విత్తనాలు వేసుకుంటున్నాం కదా, ఈ మాత్రం సరిపోతుంది. మళ్ళీ అవి మొక్కలు వచ్చినాక మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఈ హోల్లో ఇలాంటిది ఏమన్నా రాయి పెట్టి ఇలాగా సాయిల్ ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్నాక దాన్ని వాటర్ చేసుకుందాం, ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ అవి ఉండకుండా ఉంటాయి. విత్తనాలు వేసినాక మనం వాటర్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత ఆ కన్నాల్లోకి విత్తనం లోపలికంటూ వెళ్ళిపోయిందంటే కింద నుంచి పైకి టన్నుకుని రావడం సీడ్కి డిఫికల్ట్ అవుతుంది. సో ఇలాగ మనం వాటర్ చేసుకుందాం. ఇప్పుడు సీడ్స్ తీసుకుందాం, కాస్మోస్ తీసుకుంటున్నాను నేను,
తర్వాత ఇంకో విషయం ఏంటంటే దగ్గర దగ్గరగా మనం ఎప్పుడు విత్తనాన్ని చల్లుకోకూడదు. ఎందుకంటే అవి పైకి వచ్చేటప్పుడు క్రౌడెడ్ అయిపోయి ఒకటి అంటుకుపోయి పడిపోయి అవి ప్రాపర్గా సర్వైవ్ అవ్వలేదు. వాటరింగ్ కూడా మనకి కష్టమైపోయింది. సో కాస్మోస్ విత్తనాలు నేను తీసుకున్నాను చూడండి. వీటిని లైట్గా కొంచెం మెల్లమెల్లిగా దూరంగా చూసారా లేడీ బగ్. ఇది యూస్ఫుల్ ఇన్సెక్ట్ మనకి. చూసారా ఇలాగా దూరం దూరంగా విత్తనాలు చల్లుకోవాలి. తర్వాత సాయిల్, ఇప్పుడు మనం ఏదైతే సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని పల్చగా కవర్ చేసుకుని కొంచెం జస్ట్ ఇలాగా అంటే సెపరేట్ చేసుకుని ఇప్పుడు ఈ స్ప్రేయర్ ఉంటుంది కదా దాంతో వాటర్ మిస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్పీడ్గా ఫోర్స్ వాటర్ ఇవ్వకూడదు, జస్ట్ ఇలా మిస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది ఎప్పుడు మనం ఇలాగా వేసుకున్న విత్తనాలు షేడ్లో ఉంచుకోవాలి. డైరెక్ట్ సన్లైట్ కానీ డైరెక్ట్ రెయిన్ కానీ వీటికి మంచిది కాదు. ఓకే, సో వీటిని అవి మొలకలు వచ్చే వరకు కొంచెం షేడీ ప్లేస్లో పెట్టుకోవాలి. అండ్ స్ప్రౌట్స్ వచ్చినాక కొంచెం వెలుతురు వచ్చేటట్టు పార్షియల్ సన్లైట్ వచ్చేటట్టు అరేంజ్ చేసుకోవాలి. సో మనం ఒక రకమైన ఒక మెథడ్ మీకు చూపించాను, మామూలు కొంచెం పెద్ద విత్తనాలని. అదే మైన్యూట్గా సన్నగా ఉన్న విత్తనాలను ఎలాగా చేసుకోవాలో చూద్దాం. ఇందాక ఆ బేసిన్లో ఎలాగ మనం ఫిల్ చేసుకున్నామో సాయిల్, సేమ్ ప్రాసెస్లో ఇది కూడా ఫిల్ చేసుకున్నాను. సేమ్ థింగ్, ఆ కింద రాయి పెట్టుకుని ఆ కన్నం దగ్గర సాయిల్ అంతా పెట్టుకున్నాను. ఇప్పుడు పెటూనియా, కాక్స్కోమ్ లాంటి విత్తనాలు ఉంటాయి కదా, అవి చాలా మైన్యూట్గా ఉంటాయి. అంటే మన నల్ల పూసల కన్నా సన్నగా ఉంటాయి. ఓకే, ఉన్నా అవి మొలకలు ఎత్తితే దగ్గరగా వచ్చేస్తాయి. సో అంత దగ్గరగా వస్తే అవి స్ప్రౌట్ అయినాక సర్వైవ్ అవ్వు, కొంచెం గ్యాప్ ఉంటేనే బెటర్. సో ఇలాంటి చూడండి, అసలు మీకు కనపడుతున్నాయా ఎంత సన్నగా ఉందో విత్తనం చూసారా. ఇప్పుడు ఇవన్నీ వేస్తే మొత్తం మనకి కవర్ అయిపోతుంది. సో ఈ ప్లేస్కి ఇన్ని విత్తనాలు చాలా ఎక్కువ మాట. సో కొంచెం తీసేస్తున్నాను బస్. ఓకే, ఇన్ని ఇప్పుడు ఇలాంటి చిన్న విత్తనాలు ఉన్న వాటికి శాండ్, కొంచెం శాండ్ తీసుకుని చూసారా శాండ్, ఇంత శాండ్లో ఇన్ని కలుపుతున్నాను. చిన్న విత్తనాలకి ఏదైనా ఇదే ప్రాసెస్, ఆఖరికి మన తోటకూరకు కూడా. సో ఈ ఈ ఏంటంటే సీతమ్మ వారి జడగంట్లు అంటారు చూసారా, కాక్స్కోమ్ కానీ సెలోషియా కానీ ఇలాంటివి కూడా చాలా ఇలాగే ఉంటాయి విత్తనాలు. ఇలాంటి విత్తనాలు అన్నిటికీ ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో ఈ ఇసుకలో మనం సీడ్స్ మిక్స్ చేసాం కదా, ఇప్పుడు లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి. ఓకే, స్ప్రింకిల్ చేసుకున్నాం కదా, శాండ్స్లో విత్తనాలు మిక్స్ చేసి స్ప్రింకిల్ చేసుకున్నాం. ఆ పైన ఒక టాప్ లేయర్ ఆఫ్ గార్డెన్ సాయిల్ మిక్స్ ఏదైతే మనం తయారు చేసుకున్నామో అది ఎక్కువ మందంగా వేసుకోకూడదు, లైట్గా స్ప్రౌట్ అవ్వాలి కదా సీడ్స్. అండ్ ఇలా పెట్టాలి, ఎందుకంటే మనం వాటర్ చేసినప్పుడు అవి తిరగబడిపోకూడదు. ఏ సీడ్ అయితే విత్తనం మొలకెత్తుతుందో అది మనం ఎక్కువ ఫోర్స్గా కనుక పొరపాటున వాటరింగ్ చేసినప్పుడు అది తిరగబడకూడదు, చచ్చిపోతుంది. సో ఇలా పెట్టాం, ఇప్పుడు మిస్ చేయండి. ఇప్పుడు ఈ సన్న విత్తనాల్ని కొంచెం మనం చేత్తో అదమాలి.
ఎందుకంటే అది చూసారు కదా అసలు ఎంత ఉందో విత్తనం, అది వాటరింగ్ చేసేటప్పుడు గ్యారంటీగా డ్యామేజ్ అవుతుంది. తర్వాత పెటూనియా సీడ్స్, ఇప్పుడు మనం వేసింది పెటూనియాస్. వీటికి ఇందాక షేడ్లో పెట్టుకోవాలని చెప్పుకున్నాం కదా, కొన్ని రకాల సీడ్స్కి సన్లైట్ కావాలి, అంటే డైరెక్ట్ కాకపోయినా వెలుతురు కావాలి. సో ఇవి వెలుతురు ఉంటేనే మొలకలు వస్తాయి. సో దీన్ని డైరెక్ట్గా ఎండలో కాకుండా సూర్యకిరణాలు పడేటట్టు మనం దీన్ని అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇలాగా. అండ్ వాటరింగ్ చేసేటప్పుడు కూడా మనం ఇది ఆఖరికి ఇది కూడా స్టార్టింగ్లో నేను నో అనే చెప్తాను, వీలైనంత వరకు కొంచెం ఈ సాయిల్ అంతా మాయిస్ట్గా ఉండేదట్టు. వాటర్ అంటే ఎక్కువ వాటర్ చేసుకోకూడదని మనం లాస్ట్ వాటరింగ్ టెక్నిక్స్లో చూసాం కదా. ఓన్లీ మిస్ట్, సాయిల్ షుడ్ బి డ్యామ్, తేమగా ఉండాలి. ఓకే, రెండు సార్లు చేయాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. కొంచెం చూసుకుని మాయిశ్చర్ ఉందో లేదో మనం కొంచెం ఆ పిల్లల్ని చిన్న చంటి పిల్లల్ని ఎలా చూసుకుంటాం అలా వీటిని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ వేసేసి అని కొన్ని బ్యాచెస్ కొన్ని పువ్వులు పోస్తున్నాయి. ఇక్కడ చూసారంటే జినియా, బాల్సమ్ అలాంటివి కొన్ని ఆల్రెడీ స్టార్టెడ్ ఫ్లవర్, ఇంకో బ్యాచ్లోవి ఇంతెంత సాప్లింగ్స్ అయినాయి, అవి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇవి చూడండి, నేను ఆల్రెడీ 2-3 వీక్స్ అయినాయి విత్తనాలు వేసుకుని. ఇవి 2-3 వీక్స్ ఓల్డ్ సీడ్లింగ్స్ అన్నమాట. చూడండి, ఇది పెటూనియాస్. ఓకే, హాలీ ఐ మీన్ ఇది వాట్ ఇస్ దిస్ కాక్స్ కోంబు, ఇది సెలోషియా, ఇది హాలీ హాక్, సెలెండ్యులా, తర్వాత కాస్మోస్, ఇంకా కొన్ని జినియాస్, అవన్నీ ఫస్ట్ బ్యాచ్లో వేసినాయి, పూలు కూడా పోసినాయి. సో ఇవి 2-3 వీక్స్, కొన్ని 3 వీక్స్, కొన్ని 2 వీక్స్ ఓల్డ్ ప్లాంట్స్. సో 4-6 లీవ్స్ రాగానే వాటిని ఎక్కడ ఉన్నాయో అక్కడి నుంచి ట్రాన్స్ప్లాంట్ చేసి మనం వేరే వాటిలో వేసుకోవాలి. చూడండి, ఇలాగా బాగా కొంచెం తడుపుకొని చూసారా, తడుపుకొని జాగ్రత్తగా ఏదైనా స్టిక్తో కానీ తడి సరిపడా ఉందనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా తీసుకుని ఇలాగా విడివిడిగా పెట్టుకుని అవి కొంచెం ఇంకా కొంచెం పెరిగినాక మనకి ఏ పాట్స్లో కానీ కంటైనర్స్లో కానీ మనం ఏదో ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకుని కలర్ఫుల్గా చేసుకుంటాం కదా, అలా ఎక్కడ కావాలంటే వాటిని నాటుకోవచ్చు. సో 2-3 వీక్స్ తర్వాత వాటిని తీసేసి జాగ్రత్తగా ఇంకొక వాటిలో వేసుకో. ఓకే, సో ఇది విత్తనాల నుంచి పూల మొక్కలు పెంచుకుని. సో మనం విత్తనాల నుంచి పూల మొక్కలను ఎలా పెంచుకోవాలో చూసాం కదా. ఈ వింటర్ సీజన్ అంతా మీ ఇళ్ళన్నీ కలర్ఫుల్గా ఫ్లవరింగ్ ప్లాంట్స్ నిండిపోతాయని ఎక్స్పెక్ట్ చేస్తూ నమస్తే అండ్ హ్యాపీ గార్డెనింగ్.